ఒక్కొక్కసారి ఈ ఆజ్ఞలు ఈ కట్టడలు నీకు అనుసరించడం ఎలా నడవాలి అర్థం కానప్పుడు కొన్ని శిక్షలు నువ్వు అలసిపోయినప్పుడు నువ్వు కృషించిపోయినప్పుడు అన్న దేవుడి దగ్గరికి వచ్చి పూర్తిగా దేవుడి వైపు తిరగాలి, పూర్తిగా దేవుడి వైపు మనసు తిప్పుకోవాలి. కొంతమంది అనుకుంటాం నేనే తిరుగుతాను నేనే భక్తిగా ఉంటానని, అసలు ఉండలేమండి. దేవుడు తిప్పితే మనం తప్పకుండా తిరుగుతాం. అందుకే ఎబ్రాయిం అంగలాంచుచున్నాడు, నువ్వు తిప్పితే నా హృదయం నేను తిప్పుకుంటా. వెంటనే దేవుడు అంటున్నాడు, ఎబ్రాయిము నా ఇష్టమైన కుమారుడా.